జై శ్రీమన్నారాయణ. మనబాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ధనత్రయోదశి పూజ. ధనత్రయోదశి అంటే ఇప్పుడు మనకి 12వ తారీఖు 11వ నెల 2020 గురువారం. ఆ రోజు ధనత్రయోదశి ఏంటమ్మా, తెల్లారు కదా, తెల్లారి ఉంది కదా ధనత్రయోదశి అని అనుకోవచ్చు. కానీ మీరు కనుక క్యాలెండర్లో కనుక చూసుకున్నట్టయితే సాయంత్రం 6:30 తర్వాత కాడ నుంచి త్రయోదశి వచ్చేసింది. కాబట్టి మనం సాయంత్రం మాటలు పూజ చేసుకుంటాం. కాబట్టి శుక్రవారం సాయంత్రానికి త్రయోదశి లేదు కాబట్టి మనం గురువారం చేసేసుకోవచ్చు. అందులోను చూడండి, ఎప్పుడైనా సరే కుబేరుణ్ణి ఆరాధించేటప్పుడు, కుబేర పూజ చేయాలి అని అనుకున్నప్పుడు మనం గురువారం కానీ శుక్రవారం కానీ చేసుకున్నా, పౌర్ణమి రోజు నాడు చేసుకున్నా చాలా మంచిది అనేసి సాక్షాత్ ఆ భగవంతుడే చెప్పారు. కాబట్టి మనకి సాయంత్రానికి ఆ తిథి వచ్చేసింది కాబట్టి చక్కగా ప్రశాంతంగా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అయితే మీకు అందరికీ నేను యంత్రానికి ఇలా ఇలా పూజ చేసుకోండమ్మా, ఇలా చేసుకోవడం వల్ల మీకు చాలా బాగుంటుంది అనేసి, ఆ తర్వాత మీరు కట్టుకుందరు కానీ అనేసి కూడా నేను చెప్పాను. సరే, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు యంత్రం లేని వాళ్ళు ఎలా చేసుకోవాలి, యంత్రం ఉన్నవాళ్ళు యంత్రం ఉన్నట్టుగా చేసుకోండి, యంత్రం లేని వాళ్ళు ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను ఈ సంవత్సరం వచ్చేటప్పటికి కొన్ని కుబేర యంత్రాలు కూడా పెట్టాను, నేది పూజలో పెట్టించి అలాగే స్వామిలతోటి అదేంటి పంతులు గారితోటి నేను పూజ చేయిస్తున్నాను. ఎప్పుడు ధనత్రయోదశికి, దీపావళికి, నరక చతుర్దశికి, దీపావళికి, దాంతోపాటు అదేంటి గోదాదేవి కాయిన్లు పెట్టాను. మీకు అందరికీ నేను చెప్పాను, మళ్ళీ నేను చెప్పేది కాదు. ఏంటి అంటే గోదాదేవి కాయిన్ చేయించాలంటే మనకి ఎక్కడెక్కడా కుదరదు కాబట్టి నేను చెన్నైలో చేయించి తెప్పించాను. పూజలు అనేవి సాగుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ ధనత్రయోదశికి, నరక చతుర్దశికి, దీపావళికి కూడా పూజలు అయిపోతే కనుక ఇంకా ఒక 1 రోజుల పాటు ప్యాకింగ్లన్నీ చేయించేసి నేను పంపించేస్తాను, ధనుర్మాసానికి మీ దగ్గరికి వచ్చేయాలి. మీకు ఎవరికైనా కావాలి అని అంటే గనక, యంత్రం కావాలి అని అంటే నిరుడు తీసుకోలేని వాళ్ళు, లేదంటే భార్య తీసుకుని భర్త తీసుకోకపోయినా, భర్త తీసుకుని భార్య తీసుకోకపోయినా కావాలనుకుంటే కనుక రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అలాగే గజలక్ష్మి కాయిన్ అనేతో పాటు గోదాదేవి కాయిన్ కూడా ఉంటే చాలా చాలా చక్కటి అదృష్టాన్ని పొందుతాం. తర్వాత ఎప్పుడైనా మనం వెంకటేశ్వర స్వామిని తెప్పించుకుందాం, నేను చేయిస్తాను మీకు కంగారు పడకల్లా. అయితే ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు ధనత్రయోదశికి యంత్రం ఉన్నవాళ్ళు చేసుకోవాల్సిన పూజ అలా చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది యంత్రం లేని వాళ్ళు చేసుకోవాలి. ఏం చేసుకోవాలంటే చక్కగా సన్నజాజులు కానీ, విరజాజులు కానీ, మల్లె పువ్వులు కానీ చక్కగా తెప్పించుకుని, చక్కగా తెల్లటి పువ్వులతోటి చక్కగా మీరు అమ్మవారిని అంటే వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని, తర్వాత కుబేర యంత్రం లేని వాళ్ళు ఏం చేస్తారంటే కళ్ళు మూసుకుని లక్ష్మీదేవితో పాటు కుబేరుడు కూడా అక్కడ ఆసనంలో ఉన్నట్టుగా మీరు భావన చేసుకుని, అంటే ఎదురుగా లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుని, గజలక్ష్మి కాయిన్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే గజలక్ష్మి కాయిన్ పెట్టుకోండి. ఏది తెల్లటి వస్త్రం మీద కొంచెం బియ్యం పోసి దాని మీద కసిన పువ్వులు వేసి దాని మీద తమలపాకు పెట్టి గణపతిని ఆరాధించిన తర్వాత ఆ గణపతిని తీసేసేసి అప్పుడు గజలక్ష్మి కాయిన్ పెట్టుకోండి. పోని గజలక్ష్మి కాయిన్ కూడా మాకు లేదమ్మా అని అన్నవాళ్ళు ఏం చేస్తారంటే వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని ప్రతిమలు ఎదురుగా పెట్టి చక్కగా తెల్లటి పువ్వులతోటి వాళ్ళని దండల కింద అదేంటి ఆయన వాళ్ళ మెళ్ళో దండల కింద వేసి అక్కడ మీరు ఏం చేస్తారంటే గణపతిని అంటే చిన్న పసుపు గణపతిని చేసి స్వామి కుబేర పూజ చేసుకుంటున్నాము కాబట్టి వచ్చే సంవత్సరానికల్లా చక్కటి ఐశ్వర్యాన్ని ఆ స్వామి ఆ అమ్మ మాకు ఇచ్చేటట్టుగా చూడండి ఆయన అనేసి దండం పెట్టుకుని ఓం గం గణపతి ఏ నమః అనేసి మీరు అక్షింతలు వేసి చిన్న బెల్లం ముక్క పెట్టి కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కంపల్సరిగా కొట్టండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మీరేం చేస్తారంటే గుంజళ్ళు ఇలా పట్టుకుని గుంజళ్ళు తీయండి. 7 గుంజళ్ళు తీసి స్వామి తెలుసో తెలియకో ఏదైనా దోషాలు ఏమన్నా ఉన్నా, ఏమన్నా పాపాలు ఉన్నా, ఏమన్నా ఇవి ఉన్నా అన్ని పటాపంచలు చేయనైనా నీదే భారత్ అంటే దండం పెట్టుకుని అప్పుడు ఈయన్ని కదిపేసేసి పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసి ఏం చేస్తారంటే అప్పుడు మీరు లక్ష్మీదేవికి అష్టోత్తరం చేసుకోండి. లక్ష్మీదేవికి అష్టోత్తరం చేసుకున్న తర్వాత గోదాదేవి అష్టోత్తరం ఉంటుంది, గోదాదేవి అష్టోత్తరం కూడా చేసుకోండి. తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకోండి. చేసుకున్న తర్వాత కుబేర అష్టోత్తరం చేసుకోండి. ఇవి ఎన్నిసార్లు చెయ్యాలి అని అంటే ఒక్కొక్క అష్టోత్తరాన్ని 3 సార్లు చేసుకుంటే మంచిది. వేటిలతో చెయ్యాలి అని అంటే మీ దగ్గర గోమతి చక్రాలు కానీ, తర్వాత లక్ష్మీ గవ్వలు కానీ, లేదంటే అదేంటి కలువ పూసలు కానీ, తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి గురువింద గింజలు కానీ, కాయిన్స్ కానీ,
ఇలాగే వీటన్నిటిని కూడా పక్కన పెట్టుకుని, అలాగే తెల్లటి పువ్వులు ఇలాగ 6 రకాలు వచ్చినాయి కాబట్టి ఒక్కొక్క అష్టోత్తరం అంటే 3 సార్లు చేసుకునేటప్పుడు మీరు అష్టోత్తరానికి ఒక్కొక్కటి మీ ఇష్టం ఏదైనా సరే, ఇప్పుడు లక్ష్మీదేవికి చేసేటప్పుడు గోమతి చక్రాలతో చేయొచ్చు, తర్వాత పసుపు గవ్వలతో చేయొచ్చు, వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చేసేటప్పుడు కలువ పూసలతో చేసుకోవచ్చు, తర్వాత తెల్లటి పువ్వులతో చేసుకోవచ్చు, కుబేరుడికి చేసేటప్పుడు మనకి గురువింజ గింజలతో చేయొచ్చు, తర్వాత మీకు ఇంకా ఏమన్నా ఉంటే కనుక చేసుకోవచ్చు, అలాగే వెండి పువ్వులతో చేసుకోవచ్చు. ఇలాగే ఎలాగైనా సరే ఆ ఉన్న వస్తువులతోటి కళ్ళు మూసుకుని ఆ స్వామి తండ్రి నువ్వే నాకు దిక్కు అన్నట్టుగా మీరు భావన చేసుకుని అష్టోత్తరం చేసుకోండి. చేసుకున్న తర్వాత స్వామికి ప్రసాదం ఏం పెట్టాలంటే, ఆ వేళ మనకి నక్షత్ర రూపంలో కూడా చంద్రుడు ఉన్నారు కాబట్టి ఏదైనా సరే బియ్యానికి సంబంధించింది తెల్లగా ఉండేటట్టు పరవన్నం కానీ లేదంటే పాయసం కానీ చక్కగా అమృతంలాగా కాసి అక్కడ పెట్టుకుని స్వామికి నివేదన చేసి ఇంటిళ్ళ పాతి తినండి. ఇలా గనక మీరు చేసుకుని తర్వాత మీకు ఖాళీ దొరికిందనుకోండి, ఏం చేస్తారంటే కుబేర అష్టోత్తరం మీరు నైట్ వరకు కూడా ఎన్నిసార్లు చేసుకోగలిగితే అన్నిసార్లు కూడా చక్కగా కూర్చుని కుబేర అష్టోత్తరం చేసుకోండి. ఏ పర్లేదు అంటే మామూలుగా చదువుకోండి. చదువుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీ దగ్గర ఏమీ లేదంటే చక్కగా కుంకుమ ఏమన్నా ఉందనుకోండి, ఆ కుంకుమ పట్టుకుని కుంకాన్ని మీరు దేని ఇచ్చేసుకుంటూ ఓం వైశ్రవణాయ కుబేరాయ నమః అనేసి కుబేరుని తలుచుకుంటూ మీరు కుంకుమతో చేసుకోండి. తర్వాత కనకదార స్తోత్రం, ఎప్పుడు ఎవరైతే ధనత్రయోదశి రోజునాడు కనకదార స్తోత్రం కానీ కుబేరుడికి సంబంధించి కానీ గోదాదేవికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ మనం చేసుకుంటామో ఆ ఇల్లు ఒక రకంగా చెప్పాలంటే సాక్షాత్తు లక్ష్మీ నిలయం అయిపోతుందంటండి, లక్ష్మీనారాయణ నిలయం. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు కుబేరుడు ఖచ్చితంగా ఉండాలంట ఉంటారంట. ఎందుకనంటే కలియుగవాసుడు కదా, మరి నువ్వు నాకు సొమ్ములు ఎప్పుడు ఇస్తావు నాయన, నీ దగ్గరకు వచ్చిన సంపద అనేసి పట్టుకెళ్ళిపోవడానికి ఈయన కూర్చుంటాడంట. ఈయన ఇవ్వడమూ ఉండదు, ఆయన వెళ్ళడమూ ఉండదు మన ఇంట్లో. కాబట్టి అలా మనం వాళ్ళ అందరినీ కట్టేసుకుందాం ఇంట్లో. కాబట్టి మనం నమ్మి చెయ్యండి, మీరు నమ్మి చేస్తే మటుకి సాక్షాత్తు ఆ భగవంతుడు అనుగ్రహం మామూలుగా ఉండదండి. నమ్మి చేయండి, ఆ సాయంత్రం మా నైట్ ఎంతసేపు మీరు చేసుకుంటారన్నా చేసుకోండి, ప్రశాంతంగా కూర్చుని చేసుకోండి. కానీ మీరు పూజ చేసేటప్పుడు కింద కూడా వస్త్రాన్ని తెల్లటి వస్త్రం వేసుకోండి, అలాగే పూజలో కూడా తెల్లటి వస్త్రం వేసి బియ్యం వేసి అమ్మవారిని స్వామివారిని పెట్టుకుంటే ఇలాగనమాట తెల్లటి పువ్వులతోటి. మీరు అర్చన చేయడానికి పువ్వులు ఎక్కువ తెచ్చుకున్నారనుకోండి, తెల్లటి పువ్వులతో చేయండి. పువ్వులతో అర్చన చేసేటప్పుడు తొడలు తీసేయండి. తొడలు ఎందుకు తీసేయాలంటే మహానుభావుడు సుకుమారుడు కాబట్టి ఆ తొడువైనా సరే ఆయనకి గుచ్చుకుంటుందంట. గుచ్చుకుంటుందన్న భావనతోటి స్వామి నీకు ఈ పువ్వు గుచ్చుకుంటుందని ఆయన సరే ఈ తొడును తీసేస్తున్నాను ఆయన అనేసి చెయ్యాలి. తర్వాత వెంకటేశ్వర స్వామి మీకు ఇంకొక అనుమానం రావచ్చు, అమ్మ వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చేసుకునేటప్పుడు పోని కర్పూరంతో చేసుకోమంటారా అని మీకు డౌట్ రావచ్చు, చేసుకోవచ్చు అమ్మ. ఎందుకనంటే ఎవరైతే ధనత్రయోదశి రోజు నాడు కర్పూరంతో కనుక అష్టోత్తరం చేసుకుని ఆ కర్పూరం ఇంకా అలా ఉంచేసేయండి, ఆ వేళ పూజ చేసింది అలా వదిలేయండి. ఆ వదిలేసినప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తిని అంతటిని కూడా ఈ కర్పూరం తీసుకుని, కర్పూరానికి ఏ గుణం ఉంటుంది, కరిగిపోయే గుణం ఉంటుంది. అప్పుడు మీరు అష్టోత్తరం చేస్తారు కాబట్టి ఈ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తి అనేది అలా కరిగిపోతుంది, కాబట్టి స్వామి అనుగ్రహం అలా పెరిగిపోతుంది. స్వామి అనుగ్రహం కావాలి, ఇంట్లో ఉన్న దుష్టశక్తులు వెళ్ళిపోవాలి, నెగిటివ్ వెళ్ళిపోవాలి, అప్పుడు సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం ఈజీగా కలుగుతుంది. కాబట్టి మనం అందరం ధనత్రయోదశి ఈ సంవత్సరం జాగ్రత్త అమ్మ, దీపావళి చాలా జాగ్రత్తగా ఉండాలి. శనివారం వచ్చిందని చాలా సంతోషంగా చేసుకోవచ్చు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొంచెం ఇబ్బందులు అయితే ఉంటాయి. అందు గురించి అమ్మవారిని స్వామిని పట్టుకుంటే మనకు ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మీరు జాగ్రత్తగా అందులోని ఈ సంవత్సరం 3 చాలా బాగా వచ్చినాయి నాకు, ఏంటి ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి. దీపావళికి మనం నువ్వుల నుంచి దీపం పెట్టుకోవాలనుకున్నాం కదా, కాబట్టి ఇలా 3 చక్కగా చేసుకుని సంతోషంగా ఆనందంగా అదేంటి ఒక రకంగా చెప్పాలంటే ఇల్లంతా కూడా వెలుగులతో నింపేద్దాం. జై శ్రీ.